వ్యక్తులు బంధువులు దగ్గరలో బాబాయ్ కొడుకు ఒక 750 రూపాయలు ఇవ్వాల్సి వచ్చి అడిగితే 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో ఇస్తానని చెప్తే దానికి కాలర్ పట్టుకుని చిన్న ఘర్షణ జరిగిన దానికి పొద్దున కేసులు పెట్టుకున్నారు 2 పక్కల. పొద్దున్నే మా అడప వార్డు గారు ఆ వార్డు కౌన్సిలర్ వైస్ చైర్మన్ ఇద్దరిని పిలిపించి మాట్లాడి చిన్న చిన్న ఇష్యూలకి గొడవలు ఎందుకు స్టేషన్ లాగా ఎందుకని చెప్పి వాళ్ళతో ఇద్దరితో కూడా రాజీ మాట్లాడినాక ఎలవర్తి శ్రీనివాస్ మున్సిపల్ చైర్మన్ ఇందాక సాయంత్రం మా సిఐఆర్తో ఎస్ఐఆర్తో మాట్లాడితే చిన్న కేసులే బెయిల్ఫుల్ కేసులు ఇద్దరికి బెయిల్ ఇచ్చి పంపించేస్తాను, మళ్ళీ మదర్ గొడవ జరగకుండా కూడాల్సిన బాధ్యత మీదంటే అలాగే నేను తప్పకుండా గొడవ జరగకుండా చూస్తానని చెప్తే మరి ముద్దాయిలుగా ఉన్నటువంటి మా వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు స్టేషన్కి పంపించాం. తర్వాత మరి చైర్మన్ ఇక్కడికి ఆ పక్కన పొట్టినాలని ఒక 5 6 కార్లు ఎక్కించుకొని స్టేషన్కి వచ్చి వాళ్ళనే మీద కేసు కట్టకుండా మేము అధికారం ఉన్నాం కాబట్టి మా మీద కేసు కడతాకి మీకు హక్కు లేదని చెప్పి సిఐఆర్తో మాట్లాడి వాళ్ళని మళ్ళీ కారులో ఎక్కించుకుని వెళ్తాం. వెళ్తా వెళ్తా స్టేషన్లో ఇక్కడ ఉన్నటువంటి మహిళలను కూడా చూడకుండా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్టర్లుగా ఉంటున్నారు, మీ అంతు చూస్తాను మీ కత్తేలు ఇస్తానని చెప్పి వాళ్ళకు వార్నింగ్ కూడా ఇస్తే మరి వాళ్ళు ఫోన్ చేయడం వల్ల నేను రావడం జరిగింది. మరి అదేవిధంగా ఆళ్లలో చాలామంది ఫ్రూట్స్ పళ్ళ పళ్ళు వ్యాపారం చేసుకున్నారు. గతంలో నుంచి కూడా ఏసవ కుమార్ గారితో వ్యక్తిగత సంబంధాలు ఉంటాం, ఆయన 2 పక్కల కూడా ఆయనతో చెప్తే మరి ఇద్దరి మీద కూడా కేసులు లేకుండా రాజీ పడమని చెప్పి ఆయన చెప్పినప్పటికీ మరి మధ్యలో తెలుగుదేశం అధికారంలో ఉంది కాబట్టి ఈ బేసీలని చీల్చి 2 వర్గాలు చేసి ఏదో లబ్ధి పొందాలన్నటువంటి ఉద్దేశంతో ఒక వర్గాన్ని బుధానేసుకుని వచ్చి వార్నింగ్ ఇస్తే మరి ఆయన కూడా వచ్చి న్యాయం వైపు నిలబడినందుకు ఆయనకు కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈశ్వర్ కుమార్ గారితో అనేక సార్లు ఈ గుడివాళ్ళ జరుగుతున్నటువంటి పరిణామాలు నేను ఆయన దృష్టికి తీసుకువెళ్ళాను. తప్పకుండా ఆయన నీతి న్యాయం నిజాయితీ ఎటువంటి అటు మన పార్టీ అన్నటువంటి తేడాలు లేకుండా నిలబడేటువంటి మంచి వ్యక్తి, ఆయన చేసేటువంటి కార్యక్రమాల్లో నేను కూడా పాల్గొంటుంటాను. తప్పకుండా ఈశ్వర్ కుమార్ గారంటే గుడివాళ్ళలో ఒక మంచి పేరు ఉంది, ఎందుకంటే ఆయన చేసిన అన్ని గుడివాళ్ళలో ఉద్యమాలు కానీ ఉండే చిన్న చిన్న కార్యక్రమాలు మరి ఇబ్బందులు ఉన్నప్పుడు స్టేషన్కి వచ్చి ధర్నాలు చేయని ఉండే ప్రజల తరఫున జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఈశ్వర్ కుమార్ గారికి ఉంది. కాబట్టి ఈ గుడివాడలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ ఒకటే ఆలోచించుకోవాలి, మీరు నీతిగా న్యాయంగా నిజాయితీగా మరి మీ పనులను మీరు చేయాలి, లేని పక్షంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాబోటి వాళ్ళం అదేవిధంగా న్యూట్రల్ గా ఉన్నటువంటి ఈశ్వర్ కుమార్ గారు లంటే మేము అందరం కలిసినట్లయితే మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అధికారం ఎప్పుడు శాశ్వతంగా ఎవరికి ఉన్నదో అనేక మందిని చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం, అనేక మందికి అధికారాలు మారుతా వస్తూ ఉన్నాయి. మీరు ఏ కార్యక్రమాలు చేస్తే రేపు ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.